सोलपेट रामचंद्रारेड्डी गारी आयमा गारु चोरव दीसुकोनी मोत्तं कार्यक्रमान्नि रूपकल्पन चेसि एर्पाटु चेसिनदि हैमा आमे स्नेहितुल वारिनि प्रत्येकंगा हैमा गारिनि अभिनंदिस्तुन्ना पेद्द रायसा गारु आ तरंलो ओक रकमैन त्यागालु चेशारु मन अदृष्टं एंटंटे मल्ली ई वेळ युवतलो अलांटि जागृति कनिपिस्तुंदि हैमा उदाहरणकि भर्त प्रवीण प्रवीण उन्नारु इक्कड इतर अमेरिका चाला कल मंच उद्योग आ तर मं व्यापार को संपादन अवी उ मत मोटामूल सर्दे भारत देश में जन चैतन्य निरंतर पोराटम अवसर उपनी रहा सुगुण सुगुण गारु मन मध्यकु वच्चारु हैमनु गुर्चि रायसा गारु मूटमूल सर्देसि मन देशानि तिरिगि वच्चेसि इक्कड चैतन्यं चेयालनि चेप्पंटे मन ई वेळ ई तरंलो मल्ली जागालकु सिद्धपडालनि चेप्पनि वच्चारु इलागा ई देशंलो चाला मंदि युवत रूपाल्लो मल्ली युवतरं सिद्धमवुतां वाळ्ळकि स्फूर्तिनिच्चि ఈ కులాలకి మతాలకి భాషలకి ప్రాంతాలకి అతీతంగా వాళ్ళలో గనక మనకు మార్గాన్ని చూపెట్టగలిగితే మళ్ళీ మీ అడుగుజాడల నడవడం కోసం బహుశా ఆనాటిలాగా ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం లేదు అంత పెద్ద జాగాలు అక్కర్లేదు కానీ ఈ వేళ అవసరాలు తగినట్టుగా మళ్ళీ త్యాగం కోసం యువతరం సిద్ధంగా ఉంది పూర్తిగా నేను నమ్ముతున్నాను ఇలాంటి వాళ్ళు నాకు దేశంలో ఎక్కడకపోయినా కూడా కనిపిస్తున్నారు యువతలో మార్గం చూపెట్టే వాళ్ళు కరువు అవుతున్నారు నమ్మకం కలిగించే వాళ్ళు కరువు అవుతున్నారు యువతలో ఆత్మవిశ్వాసంగానే జాగనతగానే తగ్గల ఆనాడు రాజేశ్వరరావు గారిలాగా మార్గం చూపెట్టే వాళ్ళు ఈనాడు కరువైనారు మళ్ళీ ఇలాంటి సమావేశాలు ఆస్ఫూర్తిస్తాయని కూడా మాకు ఆశ ఉన్నది సుబ్రహ్మణ్య గారికి సన్మాన కార్యక్రమం జరిపిన తోరుస్తుందిగా సత్యనారాయణ గారిని కోరుతున్నా सुप्रसिद्ध गेय रचयित गुंडे निंडा आर्द्रतनि पोगुनटुवंटि ओक मानववादी सुद्दल अशोक तेज गारिनि वारि संदेश वस्तुगा कोरुतुन्ना पदिहेडु सेप्टेंबर नैजाम पालन नुंचि विमुक्तं चेयबडि भारत देश में विलीन का बड़ी रोजन अत्यंत गौरवनी पूज्य लोकसत्ता बिंदुला प्रारंभम गंगा नदीला मारी जेपी गार मुझे नमस्कार चुनाव పూజ్యులు చందమనేని రాజేశ్వరరావు గారు మా నాన్నను మేము ఎంత గౌరవిస్తామో మా నాన్నతో పాటు ఆనాటి ఆ ఉద్యమ మహానాయకులలో తానొక్కరు నాకు పితృతుల్యులు శ్రీ చందమనేని రాజేశ్వరరావు గారికి అట్లాగే గౌరవనీయులు రామచంద్ర రెడ్డి గారికి నేను చాలా చిన్నప్పటి నుంచి పాటలు రాస్తున్నప్పుడే ना पाटलु चूसी नालो राबोतुन्नटुवंटी ओक कवित्वान्नि नालो उन्नटुवंटी ओक अज्ञात कविनि मुंदे गमनिंचि नन्नु आशीर्वदिंचिनटुवंटी अग्रजुडु तिरुनगर गारिकि नमस्कारालु अम्मगारु इप्पुडे वच्चिनारु मातृ श्री सुगुणम्म गारिकि पादावंदनालु अम्मा తమ్ముడు సార్ మా ఊరే సుద్దాలనే వారిది కూడా మా కుటుంబానికి ఆ కుటుంబానికి
హిందూ మతానికి ముస్లిం మతానికి జరిగిన యుద్ధం కాదిది అని చెప్పారు జేపీ గారు. హిందూ మతానికి ముస్లిం మతానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధానికి ఉన్నటువంటి ఉదాహరణ వాళ్ళ నాన్న అబ్బాస్ గారు, మా నాన్న హనుమంత్ ఇద్దరు అన్న అన్న అనుకునేటువంటి స్నేహం. ఎదురుగా వర్మగారు ఉన్నారు, ఇంకా పెద్దలు ఉన్నారు, అందరికీ నమస్కారం. జేపీ గారి గురించి నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన వారి గురించి అన్నప్పుడు అన్నాను నేను, ఒకసారి ఒక సినిమాలో ఒక పాట రాయాల్సి వస్తే జేపీ గారిని జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యం రాశా, గంగా యమున గోదారి పుట్టిన చోట చూడు, ఒక్కో పొట్టే నీరై ఊరి నదిలా మారింది. దట్ ఈస్ జేపీ గారు. కలెక్టర్ పదవిని కాదనుకున్నాడు తానొక్కరు, కానీ వాళ్ళ భారతదేశంలో అనేక మంది మేధావులు, ప్రపంచవ్యాప్తంగా యువకులు నీటి బిందువుల్లాగా ఆయన చుట్టూ ఉన్నాం. ఆయన చుట్టూ ఉన్నటువంటి ఒక కవిత బిందువును సుద్దాల అశోక్ తేజ కూడా. లోక్సత్తాకి నేను చాలా కాలం కిందట వర్మ గారు మా ఇంటికి వచ్చినప్పుడు నేను లోక్సత్తాకి పాటలు రాశాను. లోక్సత్తా జనం బలం అన్న టైటిల్ సాంగ్ నేను రాసింది. మొన్న దాసరి నారాయణరావు గారు నిర్మించి దర్శకత్వం వహించినటువంటి దర్శకరత్న మేస్త్రి సినిమాలో ఒక పాట నేను రాస్తే, అది జేపీ గారు ఆ పాటని లోక్సత్తాకు ఇది పనికి వచ్చే గేయంగా, ప్రజాస్వామ్యం మీద వచ్చినటువంటి ఒక అద్భుతమైన గేయంగా ఆ గేయాన్ని స్వీకరించినటువంటి పెద్ద మనసు జేపీ గారిది. ఆ పాట నాది. ఓ తల్లి నా తల్లి, ఓ భరతమాత, ఏ దేవుడు రాసినాడే నీ తలరాత, ఎన్నాళ్ళే నీకింకా ఈ కడుపు కోత. ఈ పాట 500 నోట్ల కొరకు చీర, జాకెట్ల కొరకు సారా, ప్యాకెట్ల కొరకు నీ కూతురంటి ఓటును అమ్మబోకురా అని రాసిన ఆ పాటని వారు స్వీకరించినారు. ఇదంతా లోక్సత్తాకు నాకు ఉన్నటువంటి సంబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకోవడమే. దేశం మొత్తానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్యం వస్తే నిజాం స్టేట్లో ఉన్నటువంటి తెలంగాణకు, ఇంకా కొన్ని అటు మహారాష్ట్రలో ఇటు కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాంతాలకి స్వాతంత్ర్యం వచ్చినటువంటి రోజు 17 సెప్టెంబర్. తెలంగాణ స్వాతంత్రం రాకన్నా ముందు ఎలా ఉండేది అంటే ఒకే ఒక వాక్యంలో, నైజాము రాజు తాపేదారులుగా ఉన్న జాగీరుదారులు, జమీందారుల కింద ఉన్నటువంటి ఏలుబడిలో ఉన్న ఊళ్ళల్లో పచ్చటి పొలం, పాడి ఆవు, పడుచు బిడ్డ, ఈ మూడు ఎక్కడ కనపడ్డా కన్ను కుడితే చాలు, పచ్చటి పొలాన్ని కానీ, పాడి ఆవును కానీ, పడుచు అమ్మాయిని కానీ లాక్కుని దౌర్జన్యంగా సొంతం చేసుకునే ఒక దుర్మార్గమైన వ్యవస్థ, బర్బరీక వ్యవస్థ నడుస్తున్నటువంటి తెలంగాణలో ఒక పెద్ద పోరాటం పుట్టి రావినారాయణ రెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, మగ్దుం మొహిద్దీన్ గారు వాళ్ళు ముగ్గురు సాయుధ పోరాటానికి వాళ్ళు పిలుపునిచ్చిన తర్వాత అనేకమైన త్యాగాలతో తెలంగాణలో ప్రజలు 4,000 మంది బలిదానమైనటువంటి చరిత్ర ఈ భూగోళంలో తెలంగాణ నిజాం స్టేట్ ప్రజలకు మాత్రమే ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జేపీ గారు చెప్పినట్టు ఒక షోయబ్ మరణమే కాదు, హత్యనే కాదు, ఇసునూరు రామచంద్రారెడ్డి ఏలుబడిలో బందగి కూడా మొదలు చంపివేయబడ్డాడు. ఆ తర్వాత దొడ్డి కొమరయ్య అనేటువంటి వ్యక్తిని మొదలు చంపేశారు. ఆ తర్వాత
పోరాటం ఊపందుకుంది ఆ పోరాటంలో పెద్దలు చెన్నమనే రాజేశ్వరరావు గారి లాంటి ఎందరో మహానుభావుల నాయకత్వంలో జరిగిన ఆ సాయుధ రైతాంగ పోరాటంలో మా నాన్న సుత్తాల హనుమంతు ఒక సాంస్కృతిక సేనాని ఒక వైపు పెన్నుని ఇంకొక వైపు గన్నుని పట్టుకొని మా అమ్మ కూడా నాన్న యొక్క అడుగు జాడల్లో నడిచి ఇద్దరు కూడా స్వాతంత్ర సమరయోధులుగా వాళ్ళు ఆ పోరాటంలో పాల్గొని పోరాటం అయిపోయి సర్దారు వల్లభాయ్ పటేల్ విలీనం చేసిన తర్వాత 1960 ఆ ప్రాంతంలో బిడ్డల్ని కన్నారు వాళ్ళకి పుట్టినటువంటి మొట్టమొదటి బిడ్డను నేను అతని అదృష్టం ఈనాడు గుర్తు చేసుకోవాల్సిన వాళ్ళలో సుత్తాల హనుమంతునే కాదు తిరునగరి రామాంజనేయులు గారిని కూడా మనం గుర్తు చేశారు వారు కూడా తిరునగరి రామాంజనేయులు గారు ఆ రోజులలో రాసిన సై సై గోపాలారెడ్డి రెడ్డి నీవు నిలిచావు ప్రాణాలొట్టి ఔరౌర నీ పేరు చెప్పితే హడలు దోపిటి దొంగ దొరలకు అలా ఆయన రాసినటువంటి పాట ఒక శతగ్నిలాగా ఆ పాట ఉంది. మా నాన్న అనేవాడు 100 ఉపన్యాసాల కన్నా ఒక పాట శతగ్నిలాగా ఉంటుంది అని చెప్పేవాడు మా నాన్న. అలా అట్లాగే బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లె వస్తావు కొడుకో నైజాము సర్కరోడా అనేటువంటి ఒక పాట ఇవాళ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది రాసింది మా నాన్న సాంస్కృతిక దళంలో పనిచేసినటువంటి ఒక యాదగిరి అనే ఒక మామూలు సాంస్కృతిక సభ్యుడు. ఆనాటి తెలంగాణ ప్రజల యొక్క మనోస్థితిని ఒక్క పాటలో చెప్పినటువంటి ఆ మహానుభావుడు శ్రీశ్రీ కన్నా తక్కువ వాడు కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మొన్నొచ్చిన రాజన్న సినిమా మా నాన్న జీవితంలో ఒకనొక సంఘటనను ప్రేరణగా తీసుకుని ఆ సినిమా తీసినారు. అందులో ఒక సంఘటన మీకు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఆ రోజులలో మా నాన్న ఒక మీటింగ్లో తన పాటలు వినిపిస్తూ ఉంటే ఒక 2000 మంది ఆ మీటింగ్లో ఉంటే 200 మంది రజాకారులు రౌడీలు వచ్చి ఆ సభను కకావికలం చేయడానికి వచ్చి రాళ్ళు విసురుతుంటే ఈ 2000 మంది భయపడుతూ అటు ఇటు పరిగెడుతున్నప్పుడు రాళ్ళు వేదిక మీద ఉన్నటువంటి నాయకులకి పాడుతున్న గాయకులకి తగిలి రక్తాలు స్రవిస్తున్నప్పుడు ఇలా ఒక 80 ఏళ్ల ఒక తల్లి లేచి వచ్చినోళ్ళు 200 మంది మనం ఇడ 2000 మంది ఉన్నాంరా ఆళ్ళు ఒట్టుడేంది మనం బడుడేంద్ర నీ అబ్బ తెప్పకు తెప్ప వెయ్యాబై అని ఆ ముసలమ్మ అనగానే వేదిక మీద ఉన్నటువంటి నాన్నకు ఆ మాటలలో ఉన్నటువంటి పవర్ ఫైర్ ఆ తిరుగుబాటు ఆ రెవల్యూషన్ ఆ మాటల్లో ఉన్నటువంటి దాన్ని తీసుకుని అప్పటికప్పుడు వెయ్ 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 దెబ్బకు దెబ్బ వెయ్యాబై ఎందుకు హత్యలు ఎందుకు తోపిళ్ళు ఎందుకు హత్యలు ఎందుకు కన్నీళ్ళు ఎందుకు కష్టాలు ఎందుకు తోపిళ్ళు ఎందుకు హింసలు ఎవడా నైజాం ముక్కోటులలో ఒక్కడు మిగిలిన దుఃఖము లేదురా రక్కసుల తలలొక్కొక్క దెబ్బకి పక్కున బగలగ కుక్కల కొడుకులు దుక్కైపోవగా వెయ్ వెయ్ వెయ్యహవై. ఇది నాన్న పాడడం. నిజంగా 2000 మంది ఒకేసారి ఎరక్కి తిరిగి ఆ 200 మందిని పరిగెత్తించి కొట్టడం అనేది ఒక చారిత్రకమైన సంఘటన. ఈ సంఘటనను నేను విజయేంద్ర ప్రసాద్ గారికి చెబితే రాజమౌళి వాళ్ళ నాన్న చెబితే ఆ సన్నివేశానికి ప్రేరితుడై ఆయన ఒక కథను తయారు చేశాడు. అదే రాజన్న సినిమా. అదే సన్నివేశం ఉంటుంది అందులో. ఆ సన్నివేశానికి రాజమౌళి గారు ఏం చేశారంటే అప్పటి పాట కాదు ఇప్పుడు నాకు కొత్త పాట కావాలంటే అదే ముసలమ్మ సన్నివేశం పెట్టితే అక్కడ నేను రాశా ఆపకమ్మా పోరాటం కళ్ళుండి కాళ్ళుండి కదలలేని ఊరి కోసం పానిస దండే నిప్పుల కొండై ఎగిసేలా సావుకు ఎదురుగా అడుగై ఊపిరి జెండా ఎగరై
साला 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 रागीले कसितो वै वै देप्पा कु देप्पा वै कुता 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 कुनिके पगतो वै 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 यह वै ఈ పాట నేను మా నాన్నను జ్ఞాపకం చేసుకునే పాట. ఇలాంటి ఇవాళ్ళ పేపర్లలో కొంతమంది పెద్దవాళ్ళు చెప్పినట్టుగా అంత సామాన్యంగా ఆ పోరాటం జరగల. మా అమ్మ చెప్పింది, ఆడవాళ్ళంట చీరలు కట్టుకున్నా లోపల తప్పనిసరిగా ఇక్కడ దాకా చెడ్డీలు వేసుకోవాలంట. ఆ చెడ్డీల జేబులలో కారం ఉండాలి, ఒక బాకు ఉండాలి. ఎందుకంటే ఏ రజాకారైనా వచ్చి కొంగు పట్టుకుని లాగితే ఆ చీరను వదిలించుకునైనా సరే పరిగెత్తాలి. అప్పుడు మాన సంరక్షణ కోసం చెడ్డీలు ఉండాలి. అయినా వాడు దగ్గరకు వస్తే ఆ జేబులో ఉన్న కారం కళ్ళల్లో వేయాలి, వాడిని చంపాలి లేదా తను పొడుచుకొని చావాలి. ఇంత భయంకరంగా జరిగినటువంటి, ప్రాణాలను తెగించి మానాలను తెగించి జరిగినటువంటి స్త్రీలు ఎందరో మహానుభావురాళ్ళు. అందులో మహానుభావురాలు ఒక చాకలైలమ్మ, ఒక మల్లు స్వరాజ్యక, ఇలా ఎందరో ఆరుట్ల కమలాదేవి. ఒక్కొక్క పేరు చెబితే ఇవాళ గంట సేపటిదాకా వాళ్ళ గురించి మాటలు చూస్తుంది. వాళ్ళందరికీ కణం కణం ఒక అత్త గణంగా మనం నమస్కారం చేస్తే చాలు. ఏమైనా నేను స్టూడియో నుంచి మేడం గారు చెబితే పెద్దవాళ్ళని చూసినట్టు ఉంటుంది, జేపీ గారికి ఈ రకంగా నా కృతజ్ఞత తెలియజేసినట్టుంటుంది అని చెప్పి నేను పరిగెత్తుకుని వచ్చినాను. ఈ అవకాశం ఇంత చరిత్రాత్మకమైన దినంలో పెద్దలు రాజేశ్వరరావు గారు మా నాన్నగారు లాగా ఆయన ముందు నేనే చొరవ తీసుకొని ముందుగా నేను మాట్లాడి నేను బయలుదేరుతానని చెప్పి మేమందరిని క్షమించాలని కోరుకుంటూ, మీకు క్షమాపణ తెలుసుకుంటూ ఈ దినం ఈ రోజును ఒక గొప్ప మరో స్వాతంత్ర దినోత్సవంగా ప్రభుత్వం నిజంగా జరిపించిన నాడు ఆ చనిపోయిన 4000 అమరవీరుల ఆత్మ శాంతిస్తుందని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అశోక్ తేజ భావానికి గళానికి ఎంత బలం ఉందో ఈవేళ ఒక 10 నిమిషాలు మనకు చూపెట్టారు. నిస్సార్ ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన నిస్సార్, మతాన్ని సంకుచితత్వాన్ని పేదరికాన్ని జయించిన నిస్సార్, ఓ చిన్న ఉద్యోగం చేస్తూ చాలా కష్టపడి ఓ లారీ క్లీనర్ దగ్గర నుంచి డ్రైవర్ దాకా పనిచేస్తూ, ఇప్పుడు ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తూ, ఓ గొప్ప ప్రజాగాయకుడుగా లక్షల మంది మనస్సుల్లో ఆయన చొచ్చుకుపోయి నిరంతరం సాహిత్యంలో నిత్య కృషివులుగా సంగీతంలో నిరంతర సాధకుడుగా ఉంటూ ప్రజల్లో చైతన్యాన్ని పెంచుతున్నాడు. నిస్సార్ని వాడు అభిమానించుకోవటం గౌరవించుకోవటం మనందరికీ అదృష్టంగా భావిస్తూ సోదరు నిస్సార్ని తన సందేశం వేసిన కోరుతాం. అన్న మా గురుగారు అన్న సభకు నమస్కారం. నేను ఎస్ఎస్సి వరకే చదువుకున్నాను, ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత క్లీనర్గా డ్రైవర్గా నా జీవితాన్ని సాగిస్తున్న నేపథ్యంలో ఓపెన్ యూనివర్సిటీ చదివేటప్పుడు పొలిటికల్ సైన్స్ నాకు సబ్జెక్ట్ ఉండే, అందులోనే ఏ దేశాలలో సామాజిక విప్లవాలు ఏ రకంగా వచ్చాయి, స్వాతంత్రం ఏ రకంగా వచ్చాయి, దేశాలు ఎట్లా విముక్తి చెందాయని చాలా పాఠాలు నేను చదివేవైనప్పుడు, భారతదేశంలో ఒక గాంధీ నాయకత్వంలో, రష్యాలో ఒక లెనిన్ నాయకత్వంలో, మన చైనాలో ఒక మావో నాయకత్వంలో, అబ్రహం లింకన్, అట్లా దేశాల చరిత్ర చదివేటప్పుడు నాకు అనిపించిందంటే మన దేశంలో ఇలాంటి ఒక నాయకుడు మరోసారి పుడితే బాగుండు, నా దేశంలో అసలు ఇలాంటి నాయకుడు ఎప్పుడు పుడతాడో, నా దేశాన్ని ఒక మంచి మార్గమే నడిపించే నాకు ఎప్పుడు వస్తాడో అని నేను ఆ రోజు ఊహించుకునేవాడిని. కానీ ఆ ఊహలకి ప్రతిరూపంగానే నేను జేపీ గారిని చూసుకుంటున్నాను. మరి వేదిక మీద పెద్దలు శ్రీ రాజేశ్వరరావు గారు,
अश्वकन्ना मा साहित्य गुरु रामचंद्र रेड्डी गारु गुरुगारु पेद्दलु ना तोनी ना जिल्ला नल्लागोंडा ना जिल्ला नल्लागोंडा ना तल्ली सल्लागुंडा दंडाले दंडालम्मा दंडाले दंडालम्मा उद्यमल माई मुंता ना जिल्ला नल्लागोंडा ना तल्ली सल्लागुंडा अंटे ना जिल्ला पाटनु रायिंचेटुवंटि గురుగారు సుధాకర్ గారు మరి అమ్మగారు సుగుణమ్మ గారికి ఈ పెద్దలందరికీ నేను వాళ్ళ పాదాలకి నా మనస్ఫూర్తి నమస్కారం చేసుకుంటున్నాను. మిత్రులు పెద్దలు వర్మ గారు పన్నులెన్నో గట్టి మన సొమ్ము వాళ్ళకి ఇస్తాము సొమ్ము తీరు వాళ్ళు మనకు సేవలు అందించాలి ఓట్లు వేసి మనం వాళ్ళకి అధికారం ఇస్తాము అధికారం తీరు వాళ్ళు పరిపాలన చేయాలి ఇది లోకు సత్త పాట ప్రజలందరిది మాట ఇది లోకు సత్త పాట ప్రజలందరిది మాట ఇది లోకు సత్త పాట అంటే అలాంటి చాలా పాటల్ని దాదాపు ఒక 3 ఫలసూత్రాలు రాశాను. ఒకటి గ్రామ స్వరాజ్యం, ఒకటి ఓటే మన ఆయుధం, ఈ మధ్య ఏలుబడి. ఏలుబడి దాదాపు రాసిన మంచి రచనల్లో నాతో గొప్ప రచనలు చేసిన చేయించినటువంటి వర్మ గారికి మిత్రుడు నరేష్ గారికి కూడా సందర్భంగా నేను నాకు కృతజ్ఞత నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక తెలంగాణ విమోచన దినం గురించి చెప్పుకోవాలంటే పెద్దలు తలపండిన పెద్దలు ఉన్నారు, వాళ్ళ ముందు నేను చాలా చిన్నవాడిని. ఆ విషయాలు చెప్పాలంటే నేను రాసిన 2 పాటలు ఉన్నాయి. ఆ పాటలు ఆనాటి స్మృతి గుర్తు చేసుకుంటూ ఆనాడు సుద్దాహనుమంతు గారు తుపాకి బట్టి ఓ చేత పాట మరో చేత తుట పెట్టినటువంటి మరి ఆ మహాకవి. ఆ రోజుల్లో మా నాన్న కూడా ఆయన సమకాలీకుడే. ఆ రోజుల్లో మా ఊర్లో దాదాపు 7-8 కుటుంబాలు, 7 తాతలు మాకు. మా తాత పెద్ద ఆయన అయితే అందరూ రథాకారులు వెళ్ళిపోతే మా నాన్న మాత్రం ఆ రోజుల్లో అప్పట్లో మన ఇది నెంబరందాద అంటారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జవాన్గా మా నాయన ఉద్యోగం చేసేవాడట. ఆ తర్వాత ప్రభుత్వంలో ఆ కరువు మాన్యం ఏర్పడేటప్పుడు 3 నెలల వాళ్ళ జీతాలు ఇవ్వకుంటే మా నాన్న ఈ జీతం ఈ కొలువు చేసే కన్నా నేను సస్తే చస్తా బత్తే బత్తా చావుడు చేస్తే మా శుద్ధాల్లో చేస్తా అంటూ నలుగుడ నుంచి మా నాయన శుద్ధాలకు వచ్చినప్పుడు ఆ శుద్ధాల్లో ఆ పాటికి ముస్లిం కుటుంబాలన్నీ భయంతో ఆ ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. మా నాన్న ఒక్కడే ధైర్యంతో ఊరికి వచ్చినప్పుడు ఆ ఊరు మా నాన్న అక్కున చేసుకొని ఈ ముస్లిమ్స్ లేకుండా అయిపోయారు మన ఊర్లో. అబ్బాస్ నువ్వు మాత్రం నువ్వు మన ఊర్లో ఉండాలి, నేను మా బిడ్డలా చూసుకుంటావు అని శుద్ధాల ఊరంతా ఒకటే మా నాన్నని కాపాడుకొని మా నాన్న ఊర్లో పుచ్చుకున్నది. మా నాన్న ఊర్లో గుండెలో రాస్తుంది శుద్ధాల. అప్పటి నుంచి మా నాన్న చదివే దగ్గర కూడా మా ఊర్లో ఒకే ఒక కుటుంబం. ఇప్పుడు కూడా అప్పుడు జిల్లా చదివైపోయిన మా ముస్లిం ఫ్యామిలీస్ అందరూ మన ఈనాటి కూడా సీట్ శుద్ధాల రాలేదు. కానీ అప్పటికి ఇటువంటి శుద్ధాల్లో మా ఒకటే ఫ్యామిలీ సెటిల్ అయిపోయింది. అప్పుడు మా నాన్న మా అమ్మ కొన్ని కథలు చెప్పేవాళ్ళు, ఆ నాడు అట్ట జరిగేది ఇటు జరిగేది అని. వాళ్ళు చెప్పిన కథలు విన్న తర్వాత నాకు కవిత్వం రాయాలని ఒక స్లో వచ్చినప్పుడు నేను రాసిన పాట ఒకటి, వీర తెలంగాణ రగిలే విప్లవాల కిల్లరా పోరు వారసత్వం ఉన్న మండే నిప్పు పెల్లరం, వీర తెలంగాణ రగిలే విప్లవాల కిల్లరా పోరు వారసత్వం ఉన్న మండే నిప్పు పెల్లరం, బందగి బలం అందించి ముందు నిలచినాడురా జనగామ సింహమయ్యి చెంగున తూకిందిరం, చాకలి ఐలమ్మ చేవ చాటింపై ఇందిరం, చాకలి ఐలమ్మ చేవ చాటింపై ఇందిరా దొడ్డి కొమరయ్య పోరు ముగ్గును ఓ సిండురా ముగ్గును ఓ సిండురా ముగ్గును ఓ సిండురా, వీర తెలంగాణ బలే వీర తెలంగాణ రగిలే విప్లవాల కిల్లరా పోరు వారసత్వం ఉన్న మండే నిప్పు పెల్లరాం, తెలంగాణ అంత పోరు కళ్ళమయ్యి నాదిరా పల్లె పల్లె తిరగబడ్డ పల్లెమయ్యి నాదిరాం, తరిమి తరిమి రసాకారుల ఎల్లగొట్టినారురా కొల్లగొట్టె దొరల బట్టి కళ్ళమేసినారురా కళ్ళమేసినారురా కళ్ళమేసినారురా, వీర తెలంగాణ అరే వీర తెలంగాణ రగిలే విప్లవాల కిల్లరా పోరు వారసత్వం ఉన్న మండే నిప్పు పెల్లరాం, ఆకునూరు ఆకురాయి సానబెట్టినాదిరా బైరాన్ పెళ్ళె పోరు సైరనయ్యి మోయరాం, కొలను పాక కొలను పాక నెత్తుటి కొలను అయ్యినాదిరం కొలను పాక నెత్తుటి కొలను అయ్యినాదిరా పటపటమని నర్మెట్ట పళ్ళు గొరికినాదిరా పళ్ళు గొరికినాదిరా పళ్ళు గొరికినాదిరం, వీర తెలంగాణ అరే వీర తెలంగాణ బల వీర తెలంగాణ రగిలే విప్లవాల కిల్లరా పోరు వారసత్వం ఉన్న మండే నిప్పు పెల్లరాం, పులిగిల్లా బొలే పెళ్ళి
పులిబొల్లపల్లి పులిగిల్ల బెప్పులైనాయిరా సౌటుప్పల చిచ్చాల చిచ్చురగినాదిరా రాసకొండ ఎర్రదండు కండగ నిలిచిందిరా పోనగిరి నాడు బారు తుపాకయ్యి పేలెన పోనగిరి నాడు బారు తుపాకయ్యి పేలెన సూర్యపేట సూర్యపేట నైజాముకు సూటి పెట్టినాదిరా సుద్దాల పాట యుద్ధ బాట చూపినాదిరా సుద్దాల పాట యుద్ధ బాట చూపినాదిరా వీర తెలంగాణ చరిత జగతికెక్కినాదిరా ఐదు వేల వీరులను అర్పించిన తల్లిరా అర్పించిన తల్లిరా అర్పించిన తల్లిరా అర్పించిన తల్లిరా దాదాపు 4-5 వేల మంది ఆనాడు మరి ప్రాణత్యాగం చేశారు భూమి కోసం భక్తి కోసం వెట్టి సాగర విముక్తి కోసం మరి ఈనాటి కూడా మనం ఇలాంటి సభలు జరుపుకుంటున్నప్పుడు ఇలాంటి విషయాలు మన జ్ఞాపకానికి వచ్చినప్పుడు చర్చకు వచ్చినప్పుడు ఆ అమరవీరులు వాళ్ళు ఏదైతే ఏ ఆశయ సాధన కోసం ఏ సమసమాజం కోసం ఏ ప్రజా సంక్షేమం కోసం వాళ్ళు మరి ఏ ఆశించి వాళ్ళు ప్రాణత్యాగం చేస్తారో అవి ఈనాడు కూడా మరి నిజమైనయా కాలేదా అని అనిపించినప్పుడు మన ప్రతి ఈనాటి పోరాటంలో కూడా వాళ్ళ ప్రాణాలు వాళ్ళ యొక్క జ్ఞాపకాలు మనకు జ్యోతిలా మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటాయి అందుకని ఆ అమరవీరుల యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈనాడు కూడా మరి మంచి సమాజం కోసం మనందరం పాటుపడాల్సిన బాధ్యత మన మీద ఉందని గుర్తు చేసుకుంటూ ఒకసారి ఏంటంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మొట్టమొదటిసారి నెలకొరిగిన వీరుడు మరి దొడ్డి కొమరయ్య ఆ దొడ్డి కొమరయ్య స్థూపం దగ్గర నుంచి జ్యోతి వస్తున్నట్టు మరి ఆనాడు చరిత్ర యొక్క జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఉపన్యాసాలు ఇచ్చే అలవాటు నాకు లేదు కాబట్టి ఫలశుద్ధులు చెప్పండి చెప్తాను గంట తర్వాత కానీ ఆ విషయాన్ని నేను ఒక పాటలో చర్చించాను ఆ ఒక్క పాట వినిపిస్తాను రండి 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 కడవెండి నుండి అమరుల జ్యోతి వస్తుంది తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య స్థూపం నుండి వస్తుంది హారతులే పట్టండి మీరు జోహార్లు అర్పించండి హారతులే పట్టండి మీరు జోహార్లు అర్పించండి వీర యోధుల పోరు గాథలను త్యాగతనులను స్మరించుకుందాం రండి 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 కడవెండి నుండి అమరుల జ్యోతి వస్తుంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోన గడ్డి పోసలే కట్టపారలై తిరగబడ్డయన్నా భూమి కోసము భుక్తి కోసము కౌలుదారులంతా శిస్తు గట్టమని భూస్వాములతో కుస్తీ పట్టిరన్నా ఎట్టి సాకిరి బంధు పెట్టిరి జమీందార్లతో జంగు నడిపిరి బుసలు కొట్టయా విసునూరుదరం మెడలు విరుసగా త్వరలు కొట్టిరి నాటి వీరుల గుండె ధైర్యమే మండుతున్న జ్యోతి నాటి వీరుల గుండె ధైర్యమే మండుతున్న జ్యోతి నేటి తరానికి నాటి అమరులు అందించిన స్ఫూర్తి రండి 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 కడవెండి నుండి అమరుల జ్యోతి వస్తుంది దొరా పాంచను గులాపోళ్ళము కాల్మొక్తన్నోళ్ళే దొరా పాంచను గులాపోళ్ళము కాల్మొక్తన్నోళ్ళే తరాల దోపిడి గడీల పైకి తుపాకులెత్తిండ్రే కళ్ళు సారా కోళ్ళు గొర్రెలు తాపి మేపినోళ్ళే ఒళ్ళు వలసిన దొరల కాళ్ళ కిందేసి తొక్కినారే ఒడిసెల సంఘం ఒడిసెల రాళ్ళు గుడిప ఒడిసెల రాళ్ళు గుత్పల సంఘం కారం పిడికిలి రోకలి బండలు పల్లె పల్లెల రసాకాలను పెళ్ళు పెళ్ళున తరిమిగొట్టిరి నైజాం పీడలు విరగడ చేసిన శక్తే ఈ జ్యోతి వేల కొలది గ్రామాల విముక్తి చేసినట్టి ఖ్యాతి రండి 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 కడవెండి నుండి అమరుల జ్యోతి వస్తుంది ఆ రకంగా పెత్తందా.